Hey guys, welcome to KGF, Kranthi Golden Facts, chapter number 118. Fact number 1. ఇప్పటి వరకు మనం చాలా మ్యూజియంస్ గురించి విన్నాం, చూసాం కూడా. అయితే సౌత్ కొరియాలో పూప్ అనే పేరుతో ఒక మ్యూజియం ఉంది. ఇందులో ఉన్న స్టాచ్యూస్, ఆర్ట్స్, పెయింటింగ్స్ అన్నీ ఇలా డిజైన్ చేశారు. ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే, ఈ పూప్ అనేది చాలా కామన్ విషయం, మనం రోజు చేసే పనే. కానీ చాలామంది దీని గురించి మాట్లాడటానికి సిగ్గుపడుతూ ఉంటారు. అందుకే అందరిలో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ మ్యూజియంని పూప్ అనే పేరుతో నిర్మించారు. వెరీ గుడ్. ఫ్యాక్ట్ నెంబర్ 2, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ యాసిడ్ ఎంత పవర్ఫుల్లో మనందరికీ బాగా తెలుసు. ఈ యాసిడ్ మన స్టమక్లో ఉంటుంది అని కూడా తెలుసు. స్టమక్లో యాసిడ్ ఒక రేజర్ బ్లేడ్ని కరిగించగలదు అని కూడా తెలుసు. కానీ ఇంత పవర్ఫుల్ యాసిడ్ ఉన్న మన కడుపులోకి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న వెంట్రుక వెళ్తే అది కరిగిపోవాలి కదా. కానీ అది కరిగిపోదు, ఐ మీన్ డైజెస్ట్ అవ్వదు. ఎందుకు? వై? ఎందుకంటే మన జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్తో తయారై ఉంటుంది. మన బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేయలేదు. ఎక్కువ టెంపరేచర్ ఉంటేనే అది కరుగుతుంది. లైక్ మనం నార్మల్గా మంట వెలిగించి హెయిర్ని కాల్చొచ్చు, బట్ అంత టెంపరేచర్ మన కడుపులో ఉండదు. అందుకే వెంట్రుక బై మిస్టేక్ కడుపులోకి వెళ్ళినా డైజెస్ట్ అవ్వకుండా కడుపులోనే ఉండటమో లేదా షిట్తో పాటు బయటకు రావటమో జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీ వేలు ఆటోమేటిక్గా లైక్ బటన్ మీదకి వెళ్ళిపోతుంది. ఈ ఫోటోలోని వ్యక్తి పేరు కరీముల్ హక్. ఇతన్ని బైక్ అంబులెన్స్ దాదా అని కూడా పిలుస్తారు. వెస్ట్ బెంగాల్లో ఉంటాడు. ఒక టీ ఎస్టేట్లో వర్కర్గా పనిచేసేవాడు. అయితే 1995 ఒక రోజు అర్ధరాత్రి అతని తల్లికి సడన్గా హార్ట్అటాక్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామంటే తన గ్రామానికి అంబులెన్స్ కానీ ఏ ఇతర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళలేకపోయాడు. దాంతో అదే రోజు రాత్రి ఆమె ఇంట్లోనే ప్రాణాలు విడిచింది. తల్లి మరణించడంతో కరీముల్ చాలా బాధపడ్డాడు. అంతే కదా, మన కళ్ళ ముందు తల్లి చనిపోతే ఆ బాధ మామూలుగా ఉండదు. తన గ్రామంలో ఇంకా ఎవ్వరూ కూడా ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేక హాస్పిటల్కి వెళ్ళలేక చనిపోకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఒకరోజు ఈయనతో పాటు పనిచేసే వర్కర్ స్పృహ కోల్పోయాడు. అప్పుడు కరీముల్ వెంటనే అతన్ని ఒక బైక్ మీద కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అప్పుడే అతనికి బైక్ని కూడా అంబులెన్స్ లాగా వాడొచ్చు అనే ఆలోచన వచ్చింది. దాంతో కరీముల్ ఒక బైక్ని కొని ఆ బైక్ని ఒక బైక్ అంబులెన్స్గా యూజ్ చేయటం మొదలుపెట్టాడు. కరీముల్ ప్రతిరోజు హెల్ప్ కోసం తనకి ఫోన్ వచ్చిన వెంటనే పగలు రాత్రి అనే తేడా లేకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ని తీసుకుని పేషెంట్ 50-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ వారి వద్దకు చేరుకుని ఫస్ట్ ఎయిడ్ చేయటం లేదా వారిని దగ్గరలోని హాస్పిటల్కి తరలించడం లాంటివి చేస్తూ ఉండేవాడు. ఈయన సేవల గురించి తెలుసుకున్న బజాజ్ కంపెనీ 2016 కరీముల్ కోసం స్పెషల్గా పేషెంట్స్ కూర్చోవడానికి వీలుగా ఉండే ఒక స్పెషల్ బైక్ని తయారు చేసి ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారు. ఈ విధంగా కరీముల్ 1998 నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 20 ఎక్కువ మారుమూల గ్రామాలకు తన బైక్ అంబులెన్స్ ద్వారా ఫ్రీగా సేవలు అందించేవాడు. ఇప్పటివరకు కరీముల్ సుమారు 6,000 అతని ఫ్రీ బైక్ అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి చేరవేసి వారి ప్రాణాలు కాపాడాడు. ఈయనందిస్తున్న ఈ సేవలకు గాను కరీముల్కి మన ఇండియన్ గవర్నమెంట్ 2017 పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. నిజంగా చాలా గ్రేట్ కదా. వెంటనే ఒక లైక్ కొట్టండి. Hey cricket lovers, are you unsure who will score more? Choose your favorite player and make your own team on Mostbet Fantasy. మీ ఫస్ట్ డిపాజిట్ మీద 25,000 వరకు బోనస్ వస్తుంది. అలాగే 20% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఏ మెథడ్ ద్వారా అయినా మనీ డిపాజిట్ చేయొచ్చు. దీనికి హిందీ అండ్ ఇంగ్లీష్లో 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. హై విన్నింగ్స్ కూడా ఉంటాయి. మీరు గెలిచిన మనీని పేటిఎం, యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే ఇలా ఏ మెథడ్ ద్వారా అయినా ఇన్స్టాంట్గా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్యాక్ట్ నెంబర్ 4, చాలా మందికి ఏమైనా తిన్న తర్వాత కానీ లేకపోతే నిద్ర లేచినప్పుడు వాళ్ళ నోరు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా స్మెల్ వచ్చినప్పుడు మౌత్ ఫ్రెషనర్స్ ని యూస్ చేస్తే ఆ బ్యాడ్ స్మెల్ పోతుంది. ప్రెజెంట్ మన దగ్గర చాలా రకాల మౌత్ వాషర్స్ ఉన్నాయి. అయితే ఈ మౌత్ వాషర్స్ ను ఫస్ట్ లో రోమన్స్ టైంలోనే కనిపెట్టారు. ఆ టైంలో మౌత్ వాషర్స్ ని యూరిన్తో తయారు చేసేవాళ్ళు. ఎస్, మనుషుల యూరిన్ వాడి మౌత్ వాషర్స్ని తయారు చేసేవారు. ఇలా ఎందుకు చేసేవారంటే మన యూరిన్లో ఎక్కువగా అమోనియా ఉంటుంది. అది మౌత్లో ఉన్న బ్యాక్టీరియాను చంపుతుంది. అంతేకాదు ఈ అమోనియా టీత్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది.
అలాగే టీత్ ని వైట్ గా కూడా చేస్తుంది. ప్రెసెంట్ మనం యూజ్ చేసే మౌత్ వాషర్స్ లో కూడా అమోనియాని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మన టాయిలెట్ కాదు, అమోనియా కెమికల్ మిక్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే రోమన్స్ సైన్స్ ని బాగానే క్యాచ్ చేశారు, కానీ మరీ యూరిన్ తో ఫేస్ వాష్ అంటే యాక్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ చేప పేరు పసిఫిక్ లింకార్డ్. దీని నోట్ లో 555 పదునైన దంతాలు ఉంటాయి. రోజుకి 20 పొళ్ళు చొప్పున ఊడిపోతాయి, మళ్ళీ కొత్తవి పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ చేప దంతాలు మనిషి దంతాల సైజులో కాకుండా చాలా చిన్న చిన్నగా పదునుగా ఉంటాయి. ఇలాంటి చేపలు సాధారణంగా నార్త్ పసిఫిక్ సముద్రంలో కనిపిస్తూ ఉంటాయి. పసిఫిక్ లింకార్డ్ చేప యుక్త వయసులో ఉన్నప్పుడు 50 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే 1.5 మీటర్స్ వరకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రకమైన చేపలకు పైన కింద 2 దవడలు ఉంటాయి. వీటిని ఫారింజియల్ దవడలు అంటారు. ఆ నోరు చూసారా ఎలా ఉందో, కసకస కొరికేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఎపిడెర్మోలసిస్ బులోసా. ఇది ఒక రేర్ మెడికల్ స్కిన్ కండిషన్, చాలా అంటే చాలా డేంజరస్ గైస్. యాక్చువల్గా ఈ డిసీజ్కి సంబంధించిన ఫొటోస్ చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి, అందుకే ఆ పిక్స్ని చూపించడం లేదు. ఇన్ కేస్ మీకు చూడాలి అని ఉంటే గూగుల్లోకి వెళ్ళి ఎపిడెర్మోలసిస్ బులోసా అని సెర్చ్ చేయండి, ఫొటోస్ వస్తాయి. ఇక్కడ ఎక్కువగా పిల్లల ఫొటోస్ ఉన్నాయి, అందుకే నేను వీడియోలో చూపించడం లేదు. అయితే ఈ డిసీజ్ ఉన్నవారికి స్కిన్ చాలా అంటే చాలా డెలికేట్గా ఉంటుంది, లిటరల్గా చాలా డెలికేట్గా ఉంటుంది. జస్ట్ టచ్ చేస్తే చాలు స్కిన్ అంతా ఊడిపోయి రక్తం వచ్చేంత డెలికేట్గా ఉంటుంది. దీనికి సపరేట్గా క్యూర్ అంటూ ఏం లేదు, జస్ట్ నొప్పి తగ్గించుకోవడానికి ట్రీట్మెంట్స్ తప్ప ఇంకేమీ లేవు. దీనికి బటర్ఫ్లై చిల్డ్రన్ డిసీజ్ అని ఇంకో నేమ్ కూడా ఉంది. ఈ డిసీజ్ ఉన్నవారు 30 సంవత్సరాలకు మించి ఎక్కువ బతకడం కష్టం, వెరీ డేంజరస్ డిసీజ్. ఫ్యాక్ట్ నెంబర్ 7, అమెరికాలో హవాయ్ అనే ప్లేస్లో ఏ అమ్మాయి అయితే తన లెఫ్ట్ చెవిలో ఫ్లవర్స్ పెట్టుకుంటుందో ఆమె మ్యారీడనో, లేకపోతే ఆల్రెడీ లవర్ ఉన్నాడనో, లేకపోతే రిలేషన్షిప్ అంటే ఇష్టం లేదనో అర్థం. అండ్ ఎవరైతే తన కుడి చెవిలో ఫ్లవర్స్ పెట్టుకుంటారో ఆమె సింగిల్ అని అర్థం, ట్రై చేసుకోవచ్చు అని అర్థం. యాక్చువల్గా ఇది అక్కడ వారి ట్రెడిషన్ అన్నమాట. అదే మన దేశంలో అనుకోండి, అమ్మాయిల అబ్బాయిలకి చెవిలో పూలు పెట్టి లాస్ట్కి ఎర్ర పువ్వుని చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, జపాన్ గురించి మీకు తెలిసిందే కదండి, టెక్నాలజీ విషయంలో అన్ని కంట్రీస్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అయితే జపాన్లో సీగాయ్ ఓషన్ డోమ్ అని ఉంటుంది. ఇది ఒక మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ బీచ్. రియల్ బీచ్ లాగే టెంపరేచర్, మాయిశ్చర్, ఎన్విరాన్మెంట్ అన్ని సేమ్ రియల్ బీచ్లో ఉన్న ఫీలింగ్ ఇస్తాయి. జపాన్లో మంచి టూరిస్ట్ అట్రాక్షన్, జనాలు తెగొస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, వాడేసిన ప్లాస్టిక్ బాటిల్ వస్తువులు ఏం చేస్తాం, బయట చెత్తలో పడేస్తాం. మరి ఈ ప్లాస్టిక్ చెత్త అంతా ఎక్కడికి పోతుంది, అటు ఇటు తిరిగి అంత సముద్రంలో చేరుతుంది. ఇటు మనుషులకు అటు సముద్రపు జీవులకు ఇదో పొల్యూషన్ సమస్య. ఈ ఇబ్బందిని ఎంతో కొంత తగ్గిస్తూనే అదే సమయంలో ఆహ్లాదం కలిగించేలా ప్లాస్టిక్ చెత్తతో సముద్రంపై ఒక రిసార్ట్ కట్టేస్తే అలలపై అలా అలా తేలుతూ ఎంజాయ్ చేయగలిగితే సూపర్ ఐడియా కదా. ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ మార్కోడ్ కస్రోజ్విక్ నీటి మీద తేలుతూ ఉండే ఈ సరికొత్త ఐలాండ్ రిసార్ట్ని డిజైన్ చేస్తున్నారు. దీనికి రీసైకిల్డ్ ఓషన్ ప్లాస్టిక్ రిసార్ట్గా పేరు కూడా పెట్టారు. ఆస్ట్రేలియా ఖండానికి కాస్త దూరంలో ఉన్న కోకోస్ ఐలాండ్ దగ్గర సముద్రంలో దీన్ని కట్టేందుకు ఇప్పటికే ప్లానింగ్ మొదలు పెట్టారు. హిందూ మహాసముద్రంలో చేరిన ప్లాస్టిక్ చెత్తతో దీన్ని నిర్మించనున్నామని, 2025 నాటికి పూర్తి చేసేలా ప్లానింగ్ రూపొందించామని చెప్తున్నారు. ఎనీవే, నైస్ ఐడియా కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10, ప్రకృతిని ప్రేమించే వాళ్ళ గురించి మనకి బాగా తెలుసు, కానీ కొంతమందికి ప్రకృతి మీద ప్రేమ మరీ పీక్స్లోకి వెళ్ళిపోతుంది. మీకు వింత జంటను పరిచయం చేస్తాను చూడండి. వీరు గత కొన్నేళ్లుగా అడవిలో అనాగరిక జీవితాన్ని గడుపుతున్నారు. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నగ్నంగానే తిరుగుతున్నారు. అంటే బాడీ మీద ఒక క్లాత్ కూడా ఉండదు, అంత నాకెడ్గా తిరుగుతున్నారు. కనీసం గవర్నమెంట్ అందించే ఎలక్ట్రిసిటీ, వాటర్ సదుపాయాలను కూడా పొందకుండా పూర్తిగా ప్రకృతి మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాదు తమలాగా నగ్నంగా జీవించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ వింత జంట ఇంగ్లాండ్లోని విల్షేర్ కౌంటీలో నివసిస్తున్నారు. జాన్ హెలెన్ డాసన్ అనే ఈ జంట చిపెన్హామ్కు శివారులో ఒక అటవీ ప్రాంతంలో నగ్నంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇలా జీవితాంతం తాము అలాగే జీవించాలి అని నిర్ణయించుకున్నామని తెలుపుతున్నారు. అలా జీవించడం వారికి ఎంతో హాయిగా ఉందని చెప్తున్నారు. ఇలా నగ్నంగా జీవించే వారిని నేచురిస్ట్ అని పిలుస్తారు. జాన్ హెలెన్లకు ఇలా పిలుచుకోవడం అంటే చాలా ఇష్టమట. మరి ఈ కపుల్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. దర్శన పట్టే ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.